వందేళ్ల చారిత్రక ప్రదేశమది. శతాబ్దాల పాటు రాచరిక పాలనకు అది రాజధాని. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ఇన్నేళ్లైనా ఆనాటి ఆనవాళ్లకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింద గుట్ట. దానిపై అత్యంత అరుదైన ఆలయమున్నా ఇన్నాళ్లు దాన్ని పట్టించుకున్నవాళ్లు లేరు. నాగార్జున సాగర్ నిర్మాణంతో కనుమరుగైన ఏలీశ్వరం గుట్ట, దానిపై కొలువై ఉన్న కాత్యాయని సమేత మల్లికార్జున స్వామి ఆలయంపై స్పెషల్ ఫోకస్. సాగర సరాగాల మధ్యలో అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశం ఏలీశ్వరం కొండ. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నది మధ్యలో ఉన్న ఏలేశ్వరం గుట్ట వందలేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. నాగార్జున కొండకు సమీపంలో ఉన్న ఏకైక కొండ ఏలేశ్వరం. రెండు శిఖరాలతో సాగర్ రిజర్వాయర్లోకి కృష్ణమ్మ పర్వళ్లను ఆహ్వానిస్తున్నట్టుగా ఉండే ఈ గుట్ట శాతవాహనులు, ఇక్ష్వాకుల పరిపాలనకు నిలువెత్తు రూపం. కాకతీయుల కాలం నాటి చారిత్రక ఆలయం ఉందక్కడ. శాతవాహనుల కాలంలో నాగార్జునుడి బౌద్ధ విశ్వవిద్యాలయంతో శ్రీపర్వతంగా, ఇక్ష్వాకుల పరిపాలనా నగరం విజయపురిగా, పశ్చిమ చాళుక్యులు పల్నాటి రాజులకు ప్రీతిపాత్రమైన ప్రాంతంగా పేరు పొందింది. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఏలేశ్వరం కొండపై కొలువున్నారు మల్లన్న స్వామి. తమిళనాడులోని రామేశ్వరం తర్వాత కాత్యాయని సమేత మల్లికార్జునుడి ఆలయం ఇదే అని చెప్తారు. సాగర నిర్మాణం తర్వాత ఇక్కడి చారిత్రక సంపద చాలా వరకు నీట మునిగింది. నీరు తగ్గినప్పుడు పురావస్తు శాఖ తవ్వకాల్లో వందలాది చారిత్రక శాసనాలు, వేలాది విగ్రహాలు దొరికాయి. సాగర్తో పాటు హైదరాబాద్లోని మ్యూజియాల్లో ఇప్పటికీ భద్రంగా ఉన్న ఆ విగ్రహాలు వేల ఏళ్లనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 3వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు రాచరిక పాలనకు సంబంధించిన అనేక ఆనవాళ్లు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయక్కడ. గుట్టపై స్థానం లేక కొండ పాదాల చెంతనే 101 ఆలయాలు, 3 కోట్ల దేవతల విగ్రహాలు ఉండేవని స్థల పురాణం చెప్తోంది. రాజుల కాలంలో శతాబ్దాల పాటు కిటకిటలాడిన మల్లన్న ఆలయం నాగార్జున సాగర్ నిర్మాణంతో ఒంటరైంది. అప్పటిదాకా నిత్య పూజలందుకున్న ఏలేశ్వరం మల్లన్న 1962 నుంచి అనాథయ్యాడు. పాలకుల చిన్న చూపుతో దర్శనానికే దూరమయ్యాడు. ముంపు తర్వాత నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని ఏలేశ్వరం మాధవస్వామి, కాత్యాయనీదేవి ఆలయం నిర్మించిన మూల విరాట్ విగ్రహాలు మాత్రం ఇప్పటికీ ఏలేశ్వరం గుట్టపై గుడిలోనే ఉన్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు పూజలకు దూరమైన ఏలేశ్వరం మల్లన్న ఆలయంలో 2006 నుంచి మళ్లీ వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏటా శివరాత్రి, ఏకాదశి నాడు వైభవంగా పూజలు జరుగుతాయి. ఆ 2-3 రోజుల పాటు ప్రత్యేకంగా లాంచీలు ఏర్పాటు చేస్తారు. భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కార్తీక పౌర్ణమి, శ్రావణ మాసంలోనూ అక్కడికి వెళ్లేందుకు అనుమతినిచ్చినా ఆ తర్వాత సాగర భద్రత దృష్ట్యా నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏలీశ్వరం గుట్టపై చర్చ మొదలైంది. చారిత్రక ప్రదేశాల అభివృద్దిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఈ ఘన చరిత్రని జనానికి పరిచయం చేస్తుందా? కృష్ణా పుష్కరాల సందర్భంగానైనా ఇక్కడికి పర్యాటకుల్ని అనుమతిస్తారా? ప్రస్తుతం ఏలీశ్వరం గుట్టకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులతో పాటు అటవీ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సిందే. పైగా అధికారిక లాంచీలేమీ లేవు. ప్రైవేటు పడవల్లో వెళ్లాల్సిందే. ఏలేశ్వరం గుట్టకు చేరుకోవాలంటే ప్రధానంగా 3 మార్గాలు ఉన్నాయి. 1, సాగర్ కుడి కాలువ మీదుగా గుంటూరు జిల్లా కిందకొచ్చే అనుపు ప్రాంతం గుండా వెళ్లాలి. మిగతా 2 మార్గాలు నల్గొండ జిల్లా చందంపేట మండలంలో కృష్ణా బ్యాక్వాటర్ నుంచి ఉన్నాయి. చందంపేట మండలంలోని బుగ్గతండ, పోగిళ్ల గ్రామాల నుంచి సమాన దూరంలో ఉంటుంది కొండ. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోని ఏలేశ్వరం గుట్టకు డీజిల్ బోట్పై వెళ్లినా గంటపైనే పడుతుంది.
బోటులో వెడుతుంటే ప్రకృతి సౌందర్యం, ఆహ్లాదకరమైన వాతావరణం వర్ణనాతీతం. కృష్ణానది బ్యాక్ వాటర్లో గుట్టల మధ్యలోంచి వెళ్లిన తరువాత అంత దూరంలో ఉండగానే నీటి మధ్యలో సుందరమైన ఐలాండ్ కనిపిస్తుంది. అదే ఏలేశ్వరం కొండ. కొండ దగ్గరకు చేరుకున్నాక పైకి వెళ్లేందుకు రాతితో చేసిన మెట్లు ఉంటాయి. కింద కాత్యాయనీదేవి ఆలయం, పైన కాత్యాయనీ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయమూ ఉంటాయి. స్వామివారి మూల విరాట్తో పాటు కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయక్కడ. దాదాపు 1000 అడుగులెత్తున్న కొండపై నుంచి కృష్ణమ్మను చూస్తే ఆహా, ఏమి అద్భుతం అని అనిపించక మానదు. అందుకే ఏలేశ్వరం గుట్టను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అన్న డిమాండు ఊపందుకుంది. కృష్ణా పుష్కరాల సందర్భంగానైనా మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తుల్ని అనుమతించాలన్నది స్థానికుల డిమాండ్. మునులు ప్రసిద్ధిగాంచిన కొండ ప్రాంతాలు కాబట్టి దాని తోడుగా ఈ కృష్ణ పుష్కరాలలోనే వైజాగ్ కాలనీ దగ్గర ఒక లాంచ్ స్టేషన్ పెట్టి మరి ఏలేశ్వరం గుట్టను కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలని, మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా ప్రసిద్ధిగాంచినది, ఒకప్పుడు 11 రోజులు తిరణాలు తాగేది ఒక ఏలేశ్వరం, ఏ చరిత్ర చూసినా దాంట్లో రాసి ఉన్న దాఖలాలు ఉన్నాయి. ఏటా 2-3 సార్లు ఉత్సవాలు జరిగితేనే లక్షల మంది దాకా భక్తులు వస్తుంటారని స్థానికులు చెప్తున్నారు. ఇక కృష్ణా పుష్కరాలు దగ్గర్లోనే సాగర్, పెద్దమునిగల్, అజ్మాపూర్ ఘాట్లు కూడా ఉన్నాయి. ఆలయాన్ని అభివృద్ధి చేసి అనుమతినిస్తే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు రావడం ఖాయం. ఆ గుట్ట ఎక్కినప్పుడు శారీరకంగా విపరీతమైన అలసటకు లోనైనప్పటికీ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ గుట్ట మీద నుండి నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాన్ని, డ్యామ్ నిజ స్వరూపాన్ని, నీళ్లు శ్రీశైలం నుంచి ఏ విధంగా ఇక్కడికి వస్తాయని ఇక్కడ స్థానికులు చెప్తుంటే విని ఆశ్చర్యానికి లోనయ్యాం. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని చూసే అదృష్టాన్ని కల్పిస్తుందా ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్రంలో తొలిసారొచ్చిన కృష్ణా పుష్కరాల్లోనైనా అవకాశం వచ్చేనా? ప్రభుత్వమే లాంచీలు ఏర్పాటు చేసి అనుమతినిస్తే భక్తుల కోరిక తీర్చినట్లు ఉంటుంది, అటు ప్రభుత్వానికి ఆదాయమూ వస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి.